ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో జరిగిన అత్యాచార ఘటనపై ప్రజా సంఘాలు ఉద్యమించాయి. అనంతపురం నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట ఐద్వా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీన ఉత్తర ప్రదేశ్ లో ఓ యువతిని దారుణంగా చిత్రహింసలు అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిందన్నారు. ఇంత జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. యువతికి అర్ధరాత్రి అంత్యక్రియలు చేయడాన్ని చూస్తే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వెంటనే అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర యాదవ్, డివైఎఫ్ఐ బాలకృష్ణ, ఐద్వా ప్రతినిధులు లక్ష్మీదేవి, చంద్రిక, హసీనా, భాగ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు అచ్యుత్ ప్రసాద్, ఋషి, కేతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోయిన నెల 14వ తేదీన అత్యంత దారుణంగా దళిత అమ్మాయి పైన వాళ్ళ తల్లిదండ్రులతోటిగా పొలంలో పని చేసుకుంటూ ఉంటే అక్కడున్న దుండగులు వచ్చేసి బెడ్షీట్ వేసి కప్పుకొని తీసుకొని పోయి అత్యంత దారుణంగా అమ్మాయి పైన అత్యాచారం చేసి ఎవరైతే దుండగులు వాళ్ళ పేర్లు చెప్తారో అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి నాలుక కోసేయడం చాలా దుర్మార్గకరం. ఇంత దుర్మార్గంగా అక్కడ పాలన జరుగుతుంటే మోదీ గారు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. బీజేపీ ప్రభుత్వాలు ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు కూడా దేశం కోసం రక్షణ కోసం అని పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఒక మహిళా మూర్తి పైన ఒక అమ్మాయి పైన దాడి జరిగితే ఆ రకమైనటువంటి అభివర్ణ మీ నుంచి ఎందుకు రావాలో ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే యూపీ ప్రభుత్వం కానీ పునరాలోచన చేసుకోవాలా. ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఘటనలు సంఘటనలు జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఉత్తరప్రదేశ్. ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తాం.